చిత్తూరు జిల్లాలో దళిత న్యాయమూర్తి రామకృష్ణపై అధికార పార్టీ నేతలు దాడికి తెగబడడం ఆటవిక్క పైశాచిక చర్యగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ నిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మరియు బద్వేలు నియోజకవర్గ టీడీపీ నాయకుడు రాజశేఖర్ జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రపతి సైతం కోర్టు హాల్లో న్యాయమూర్తికి నమస్కారం పెట్టే అత్యంత ఉన్నతమైన గౌరవం ఒకే ఒక్క న్యాయ వ్యవస్థకే ఉందన్నారు. దేశమంతటా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యాయ వ్యవస్థపై అపారం నమ్మకమే కాకుండా అత్యంత గౌరవం కూడా ఉంది. ఒక న్యాయమూర్తి పైన దాడి జరిగితే కనీసం కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొనడం జగన్ సర్కార్ రాక్షస పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో న్యాయస్థానాలపైన న్యాయమూర్తులపైన బ్రహ్మాండమైనటువంటి గౌరవం ఉండేది. న్యాయ వ్యవస్థ పైన అత్యంత గౌరవం ఉండేది. రాష్ట్రపతులు సైతం కోర్టు హాల్లోకి వచ్చిన తర్వాత చేతులెత్తి నమస్కరించేవాళ్ళు. అంటే న్యాయ వ్యవస్థకు అంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. ఈరోజు దుర్మార్గంగా చిత్తూరు జిల్లాలో న్యాయమూర్తి రామకృష్ణ అనేటువంటి దళిత న్యాయమూర్తి పైన వైసీపీ వాళ్ళు ఈ జగన్ గారి సర్కారులో దాడి చేయడం అత్యంత హేయమైన ఆటవిక పైశాచిక చర్యగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. ఈరోజు న్యాయ వ్యవస్థ అంటే భయం ఉండేది. న్యాయ వ్యవస్థ ఈరోజు గౌరవప్రదంగా ఉండేది. కానీ న్యాయమూర్తిపైనే దాడి చేస్తే పోలీసులు సైతం కేసు పెట్టేదానికి కూడా ముందుకు రానటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ జగన్ సర్కారు ఉందంటే ఇందుకు ఏమనాలో అర్థం కాకుండా ఉంది. ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది? ఇది ఆటవిక రాజ్యమా, ప్రజారాజ్యమా, ప్రజాస్వామ్యమా అని అర్థం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది.